రాడిసన్ పాప్ డ్రగ్స్ డొంకను కదిలిస్తున్నారు పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరెవరు వాడారు వారికి ఇచ్చిందెవరు ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు పోలీసులతో పాటు నార్కోటిక్ వింగ్స్ సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది నార్కోటిక్ వింగ్ మారింది వెంటనే పరీక్షలు నిర్వహించి ఎవరెవరు డ్రగ్స్ వాడారో తేల్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది లా అండ్ ఆర్డర్ అదనపు సిపి ఆధ్వర్యంలో నార్కోటిక్ స్పెషల్ వింగ్ దర్యాప్తు ముమ్మరం చేసింది డ్రగ్స్ ను గుర్తించేందుకు స్పెషల్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు పోలీసులు ఇప్పటికే రాజ్ న్యూస్ చేతిలో పబ్ పార్టీలో పాల్గొన్న వారి లిస్టు ఉంది నూట నలభై రెండు మంది పేర్లను పోలీసులు రిలీజ్ చేశారు ఆదిత్య పమ్నాయ్ సుహృద్ కసిరెడ్డి ప్రణయ్ హరిహరన్ ప్రతాప్ షా మీనన్ ఎన్ అనుమోల్ లక్ష్మీ నరసింహరెడ్డి ఆయాన్ త్రిపురనేని పేర్లు లిస్టులో ఉన్నాయి ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ రిపోర్టర్ రవితేజ అందిస్తారు రవితేజ దీనిపై పబ్ ఆర్గనైజర్ అదుపులోకి తీసుకున్నారా డ్రగ్స్ చేసిన అసలు వ్యక్తి ఎవరు డీటెయిల్స్ నిన్న నైట్ నుంచి చూస్తే ఇప్పటికి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు పోలీసులు అభిషేక్ అగ్రిమెంట్ గా ఉంది అభిషేక్ పుప్పాలని ఇంతకు ముందు పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించి ఎన్నాళ్ళుగా ఈ యొక్క పబ్ లీజ్ కొనసాగుతుంది ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ దందా సాగుతుంది ఎవరు ఈ డ్రగ్స్ ఎక్కడి కేంద్రంగా తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారు ఈ మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే కోణంలో మాత్రం అభిషేక్ పుప్పాలని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీజేవైఎం మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతుంది ఇంతకుముందే బీజేవైఎం ప్రెసిడెంట్ భానుప్రకాష్ డ్రగ్స్ కేసులో సమగ్ర విచారణ జరపాల్సిందే ఎంతటి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే కేసు వేయాల్సిందే వాళ్ళని శిక్షించాల్సిందే కొంతమంది పేర్లను ఇప్పటికే తప్పించారు వాళ్ళని ఎఫ్ఐఆర్లో ఉండకుండేందుకు కేటీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా నేరుగా మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ బీజేవైఎం భానుప్రకాష్ బీజే డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నంలో భాగంగా పోలీసులు అడ్డుకోవడం పోలీసులకు భానుప్రకాష్కి మధ్య తోపులాట జరగడం ఏమాత్రం ఒక ప్రజాప్రతినిధి ఒక బీజేవైఎం ప్రెసిడెంట్ అనే ఒక గౌరవం లేకుండా భానుప్రకాష్ని డీజీపీ కార్యాలయం నుంచి నెట్టేసి ఈడ్చుకెళ్ళి అతని గల్ల మీద చేతులేసి బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా న్యూస్ స్క్రీన్ పైన స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏది జరిగినా చూస్తూ ఉండాలి ఎవరు క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని ఎగ్జాంపుల్ చూపియడానికే పోలీసులు ఈరోజు ఇంత దౌర్జన్యంగా వ్యక్తులని లాక్కెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వారిపైన అక్రమ కేసులు నమోదు చేసే ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు ఒక పక్క కాంగ్రెస్ అనవసరంగా లేని వ్యక్తులు పేర్లు దాంట్లో పెట్టి తన కొడుకున్నాడు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ వ్యక్తి ఉన్నాడు అంటూ కూడా లేని వ్యక్తి దీంట్లో పెట్టి కాంగ్రెస్ దీనిపైన క్లారిటీ ఇచ్చింది మరోపక్క నిహారిక విషయంలో తండ్రి నాగబాబు మాట్లాడుతూ తన కూతురు వెళ్ళినటువంటి మాట వాస్తవమే కానీ డ్రగ్స్ సేకరించేటువంటి అమ్మాయి కాదు ఇదంతా అవాస్తవం దయచేసి తమ కుటుంబాన్ని తన కూతురు పేరుని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అన్ని మీడియాకు అందిస్తాను పైన తన కూతురు భవిష్యత్తుని నాశనం చేయకండి అంటూ కూడా నాగబాబు మరోపక్క గల్ల కుటుంబం కూడా తన కొడుకు సిద్ధార్థ్ పేరుని అనవసరంగా దీనికో లాగుతున్నారు నా కొడుకు పబ్బుకి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కానీ ఎవరైతే ముందుగా వీళ్ళ పేర్లు వెలుగులోకి వచ్చాయో అక్కడి నుంచి కూడా పోలీసులు క్లారిటీ వచ్చాయి వాళ్ళ పేర్లు దాంట్లో ఉన్నప్పటికీ కూడా తమకు సంబంధం లేదు అని ఒక దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మా డీజీ మాజీ డీజీపీ కూతురు కూడా దీంట్లో ఉంది ఆమెను అద్భులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కానీ మీడియా కంట దడ మీడియా కంట పడకుండా ఆమెను బయటకు పంపించడము పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఆమె పేరు లేకపోవడం నిహారిక పేరు కూడా లేకపోవడం ఓన్లీ వన్ ట్వంటీ టూ సీరియల్ నెంబర్లో రాహుల్ సిప్లిగంజ్ పేరును మాత్రమే నమోదు చేశారు మరి రాహుల్ సిబ్లీగంజ్ డ్రగ్స్ తీసుకున్నాడా తీసుకుంటే ఎంత మోతాదు తీసుకున్నాడు తీసుకోకపోగా ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నైట్ మొత్తం కూర్చోబెట్టాల్సి వచ్చింది ఏ పేరుతో ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ డ్రగ్స్ మూలాలు మొత్తం కోణం ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తే గోవా కేంద్రంగా బొంబాయి కేంద్రంగా తీసుకొచ్చి సరఫరా చేద్దామని చూశాడా ముప్పై ముప్పై నుంచి నలభై గ్రాముల కుకాయిని ఎవరెవరు సేకరించారు వాళ్ళ శాంపుల్స్ తీసుకున్నారనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది వెస్ జోన్ డీసీపీ జోయాల్ డేవిస్ ఇంతకుముందే బంజారాయల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఈ కేసు ఉన్నత స్థాయి పర్యవేక్షణ చేసి దీంట్లో వాస్తవాలు ఏంటి ఎవరు తప్పించుకున్నారు ఎవరు పేర్లు లేకుండా చేశారు మొదటి నుంచి పోలీసుల మీద వస్తున్నటువంటి ఆరోపణలలో సిఐని సస్పెండ్ చేయడము ఏసీపీకి ఛార్జ్ మెమో ఇవ్వడము ఇదే టైంలో అదే నిమిషంలో టాస్క్ ఫోర్స్ సిఐగా ఉన్నటువంటి నాగేశ్వరరావుని తీసుకొచ్చి బంజారాయల్స్ సిఐగా అపాయింట్మెంట్ చేయడం ఇదంతా కోణం చూస్తూ ఉంటుంటే ఇటు పక్క పోలీసులే వాటిని మేనేజ్ చేసి నడిపిస్తున్నటువంటి క్రమంలో పోలీసుల పేర్లు అడ్డంగా దొరికిపోయానని వాళ్ళని సస్పెండ్ చేసి ఇతరులని తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో సీఐగా పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం పోలీస్ శాఖ కుట్ర పనిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇకపై కూడా డ్రగ్స్ హైదరాబాద్కి రాకుండా ఏ రకంగా అరికట్టాలి నిర్మూలన చేప అవేర్నెస్ పెంచాలి అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఇటు రాజకీయ నాయకుల పుత్రరత్నాలు కానీ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళని ఏ రకంగా ఒకవేళ పడినా ఆ కూపంలో నుంచి ఏ రకంగా వాళ్ళని బయటికి తీసుకురావాలని ఒక ప్రయత్నాలు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రారంభించాలి విజయవయం స్టేట్ ప్రెసిడెంట్ భానుప్రకాష్ ముట్టడి క్రమంలో మాత్రం నేటుగా కేటీఆర్ పేరును ప్రస్తావించి ప్రభుత్వ మంత్రే దీన్ని నేరుగా నడుపుతున్నాడు ఈ డ్రగ్స్ దందాన్ని అతని నేతృత్వంలోనే ఈ పబ్బులు పూర్తిగా రన్ అవుతున్నాయి కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలి కేటీఆర్ విషయంలో సమగ్ర విచారణ జరపాలి అతని టెస్టుకు పంపాలి అతని నుంచి శాంపుల్స్ సేకరించాలంటూ కూడా పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయానికి చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు ప్రభుత్వం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఏదైతే ప్రతిపక్షాలు ఇతర యూనియన్ విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నారో ఆ దిశగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలను ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఏదైతే బీజేవైఎం భానుప్రకాష్ ప్రస్తావించినటువంటి పేర్లపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది ఇప్పటికే అభిషేక్ ని అదుపులోకి తీసుకున్నారు మరోపక్క రేణుకా చౌదరి కూ కూతురు పేరు పైన ఈ యొక్క హోటల్ ఆ పబ్బు రిజిస్టర్ అయ్యింది అక్కడ నుంచి సబ్లీజ్కి అభిషేక్ అనే వ్యక్తి తీసుకున్నాడు ఈ అభిషేక్ తో పాటు మరో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు ఈ పార్ట్నర్స్లో ఇంటర్నల్ గా కాస్త డిస్ప్యూట్స్ రావడం కారణంగానే ఏదైతే వివాదం స్టార్ట్ చేసినటువంటి పార్ట్నరే పోలీసులకు సమాచారం ఇచ్చి ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ తతంగం అంట పట్టించాడంటూ కూడా ఒక వర్షన్ బయటపడుతుంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది శాంపుల్స్ సేకరించారు దీంట్లో ఇంకా వెనక నుంచి ఎవరెవరు నడిపిస్తున్నారు వీటన్ని పైన కూనాల్ అనే ప్రధాన వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఈ పాత్ర ఏంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారా తీసుకుంటే ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా జరుగుతుంది దాదాపు ఈరోజు ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేస్తున్నటువంటి నోట్లో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వరకే ఆ పబ్కి లీజ్ అగ్రిమెంట్ ఉంది కానీ ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పాటుగా ఎక్స్టెండ్ చేసుకున్నారా లేదా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దాన్ని నడిపిస్తున్నారు అదొక విషయం తెలియాలి డెబ్బై లక్షలు సంవత్సరానికి వీళ్ళు పే చేస్తూ ఫారెన్ లిక్కర్ లోకల్ బ్రాండ్ని సరఫరా చేస్తున్నాము ఇది ఓన్లీ బార్ అని చెప్పుకుంటున్నారు కానీ అక్కడ పబ్బు రన్ అవుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చింది లెటర్లో చాలా స్పష్టంగా ఇరవై నాలుగు గంటలు ఈ పబ్బు నడుపుకోవచ్చు అంటూ కూడా మేము అనుమతి ఇచ్చామంటూ కూడా ఎక్సైజ్ శాఖ చెప్తా ఉన్నది ఇరవై నాలుగు గంటల పాటు ఆ పబ్బుకి నడుపుకోవడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ పబ్బుని ఇరవై నాలుగు గంటలు నడుపుతున్నారు ఇంత తతాంగం నడుస్తున్నా ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని రోజుల పాటు అక్కడ ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నా ఎందుకు అటువైపుగా పోలీసులు కన్నెత్తి చూడలేదు అంటే పోలీసులకు ముందుగానే ఈ దందా అక్కడ ఈ వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్తోనే అది జరుగుతుంది అటువైపుగా పోతే మన ఉద్యోగాలు పోతాయి అనే భయంతోనేనా ఇన్ని రోజులు ఆ పబ్బు వైపు చూడలేదు నిన్న ఎందుకు ప్రణాళిక సిద్ధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులను ల్యాండ్ ఆర్డర్ పోలీసులని పట్టుకొని లోపలికి తీసుకెళ్లి డెకా ఆపరేషన్ నిర్వహించవచ్చు దీని అంతర్గతంగా చూస్తూ ఉంటుంటే ఎవరిపైన ఎవరో కక్ష తీర్చుకోవడానికే వాళ్ళ జరుగుతున్నటువంటి దందను బయట ఈ పూర్తి వ్యవహారం నడిచిందనే విధంగా మాత్రం అర్థమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీజేవైఎం మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికీ అధికారికంగా డ్రగ్స్ కేసులు అటు పోలీసులు ఇతర డ్రగ్స్ అండ్ నార్కోటిక్ వింగ్స్ కానీ ఇతర ఈడీ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు ఓకే రవితేజ వీళ్ళందరూ పబ్లో అంటే ఎవరైనా బిగ్ షాట్ బర్త్డేకి అటెండ్ అయ్యారా ఇంతమంది విఐపీస్ పిల్లలు ఒకే టైంలో ఒకే ప్లేస్లో ఎలా ఉన్నారు అసలు మాజీ డిజీపీ కూతురు సాధారణంగా ఫారెన్లో ఉంటుంది హైదరాబాదు వాళ్ళ చుట్టాలింటికి వచ్చినప్పుడు సరదాగా వీకెండ్స్కి ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రాడిసన్ హోటల్కి చేరుకుంది బహుశా ఆ డ్రగ్స్కి ఈ అమ్మాయికి సంబంధం లేకపోవచ్చు ఎందుకంటే లీస్ట్లో లో కూడా ఆ అమ్మాయి పేరుని ఇప్పటివరకు పోలీసులు పొందుపరచలేదు రాహుల్ సిప్లిగాంజ్ మాట్లాడుతూ తన ఫ్రెండ్ బర్త్డేకి కుటుంబ సభ్యులతో నేను పబ్కి వెళ్ళాను ఈ రకంగా డ్రగ్స్ దందా నడుస్తున్నటువంటి విషయం నాకు తెలియదు నేరుగా పోలీసులు వచ్చి పట్టుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి డ్రగ్స్ కోణంలో విచారణ చేసినప్పుడు ఓహో ఇక్కడ డ్రగ్స్ జరుగుతుందా అంటూ కూడా అప్పుడు అతను నోటీస్కి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు రాహుల్ సిప్లిగంజ్ని పోలీసులు రాత్రంతా ఉంచుకొని ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో పంపించారు అతని పేరు కూడా లిస్ట్లో ఉంది అతని నుంచి కూడా పూర్తిగా వివరాలు రాబెట్టారు అతని నుంచి ఏమైనా శాంపుల్ తీసుకున్నారా అతను కూడా డ్రగ్స్ సేవరించాడా అతని ఫ్రెండ్స్ పిలిచినటువంటి పార్టీలోనే ఈ డ్రగ్స్ దందా జరిగిందా అనే దానిపై కూడా ఇంకా దీనిపైన స్పష్టత రావాల్సింది ఒక పక్క గల్ల జయదేవ్ తన కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తూ తన కొడుకు సిద్ధార్థ దాంట్లో లేడని చెప్పుకొచ్చాడు కానీ పోలీసులు అతని పేరు సిద్ధార్థు గల్లా సిద్ధార్థు పేరును మెన్షన్ చేస్తూ మాత్రం నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఇలా చాలామంది ప్రముఖుల పేర్లు ఒకరొకరుగా బయటపడుతున్నాయి నిహారిక విషయంలో మాత్రం కాస్త పోలీసుల పైన ఒత్తిడి ప్రయోగించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ నిహారికకు సంబంధం లేకపోవచ్చు నిహారిక డ్రగ్స్తో సంబంధం లేకపోతే పోలీస్ స్టేషన్లో రాత్రి మొత్తం నిహారికని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు పెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత నిహారికకు సంబంధం లేదంటూ కూడా పోలీసులు ఎందుకు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేకపోయారు పెట్టుకుంది వాళ్ళే కేసు నమోదు చేస్తామంటుంది వాళ్ళే పట్టుకుంది వాళ్ళే కానీ చివరిగా లీస్ట్లో మాత్రం నిహారిక పేరు లేకపోవడంతో మాత్రం సినీ పెద్దల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిహారికను దాంట్లో నుంచి తప్పించారని ఒక అనుమానాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ డ్రగ్స్ కుంభకోణం ఆ కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నిహారికని కూడా ఎన్డీపీఎస్ ఎక్సైజ్ యాక్ట్ కింద దీంట్లో నిందితురాలుగా మోపాల్సి ఉంటుంది కానీ పోలీసులు పలుకుబడి చెందినటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళ పేర్లు దీంట్లో మోపితే రేపు పొద్దుగాల ఇంకేమైనా ఇబ్బంది అవుతులేమని భయపడి పోలీసులు ముందుగానే వీరందరినీ తప్పించేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నారు నూట రొంభై నూట నలభై రెండు మందిని దీంట్లో ఉన్నట్టుగా తేల్చారు ఇంకో ఎనిమిది మందిని ఎక్కడ వీళ్ళు మిస్ చేశారు ఎందుకు వారిని తప్పించారు ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా మంత్రి స్థాయి అధికారులు ఫోన్ చేసి వాళ్ళని తప్పించమని చెప్పారా వీటన్నిటిపై కూడా ఒక స్పష్టత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఎంతైనా కనబడుతుంది స్వాతి ఓకే రవితేజ ఆల్రెడీ రాహుల్ సిప్లిగంజ్కి కి హైదరాబాద్ లో చాలా పబ్స్ లో నో ఎంట్రీ ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా తాగి గోల చేస్తారు సో రాహుల్ సిప్లిగంజ్ పిక్చర్ ఉంటుంది చాలా పబ్స్లో బట్ ఈ కేసులో అసలు రాహుల్ సిప్లిగంజ్ అతని వర్షన్ ఏం చెప్తున్నాడు ఇందాక కొన్ని ఛానల్స్తో మీడియాలో మాట్లాడాడు కదా సో అతని వర్షన్ ఏంది అసలు రాహుల్ సిప్లిగంజ్ తనకు మద్యం అలవాటు లేదు డ్రగ్స్ అలవాటు లేదు నేను ఎప్పుడు కూడా వివాదానికి చాలా దూరంగా ఉంటాను కావాలని ఆ వివాదాన్ని నేనున్నా అని అంటే నిన్న మొన్న బిగ్ బాస్లో వినవడము ఆ తర్వాత కొన్ని పాటలు సక్సెస్ అవ్వడంతో చాలామంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ డ్రగ్స్ కేసులో తను డ్రగ్స్ తీసుకున్నప్పటికీ నన్నే ముందుగా పెట్టి నా కేంద్రంగానే పూర్తిగా జరిగిందని చిత్రీకరిస్తుంది మీడియా అనేది మాత్రం తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశాడు మొదట ఒక పబ్లో మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పబ్లో మాత్రం కాస్త ఎమ్మెల్యే తమ్ముడికి రాహుల్ సిప్లిగాంజ్కి జరిగినటువంటి వివాదంలో మాత్రం ఒకరిపై ఒకరు బీర్ బాటిల్ పగలబెట్టుకున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఇరువురుపై కేసులు నమోదయ్యాయి ఇరువురికి నోటీసులు జారీ చేశారు ఈరోజు కూడా ఈ రాడిసన్ హోటల్లో జరిగినటువంటి ఫుడ్డీ పబ్లో కూడా రాహుల్ సిప్లిగాంజ్ ఉన్నాడు కానీ నేను డ్రగ్స్ సేకరించలేదు ఎన్ని గంటల తర్వాత అయినా సరే ఎన్ని రోజులైనా తర్వాత సరే నేను ఏ రకమైనటువంటి విచారణకు సహకరిస్తాను నా బాడీలో ఉన్నటువంటి ఏ శాంపుల్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు నేను సిద్ధంగా ఉన్నాను నా ఇచ్చి శాంపుల్ తీసుకొని నేను డ్రగ్స్ సేకరించినట్టయితే మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది చేస్తే దానికి నేను అర్హుడిగా ఉంటాను డ్రగ్స్ తీసుకోలేదు అనవసరంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు నన్ను బదలాం చేస్తున్నారు నన్ను టార్గెట్గా చేసుకొని ఈ దందా మొత్తం నడిపిస్తున్నట్టుగా కొన్ని అందనాలు నడుస్తున్నాయి అంటున్నారు మరి పోలీసులు దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది రాహుల్ నుంచి శాంపుల్ తీసుకున్నారా రాహుల్ డ్రగ్స్ సేవరించాడా లేనప్పటికీ ఎందుకు పోలీస్ స్టేషన్లో కొట్టి విచారించారు దీనిపై కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది కుణాలే కిన్పినా అతని కేంద్రంగానే ఒక డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మూడు గంటల వరకు అక్కడ పబ్బు పబ్బులో తాగి తందనాలు ఆడు చిందులు అనే విషయం పోలీసులకు గతంలో నుంచే తెలుసా తెలిసినప్పటికీ ఏదైనా ప్రలోభాలకి గురై పోలీసులను మేనేజ్ చేసి అక్కడ పోలీసులు ఇటువైపుగా రాకుండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇన్ని రోజులు సాగుకుంటూ వచ్చిందా సిఐకి నిజంగానే వస్తున్నటువంటి ఆరోపణలతో ఈ పబ్బుకి సంబంధం ఉందా ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలోనే ఈ యొక్క దందా సాగుతుందా బ్లెస్సింగ్స్ తోటే ఇన్ని రోజుల పాటు జరిగిందా వీటన్నిటిపైన ఉన్నత అధికారులకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది ఓకే రవితేజ ట్వెల్వ్కి ఏ పబ్ అయినా పోలీసులు వచ్చి బంద్ చేస్తారు లైక్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచే బట్ ఇది ఆఫ్టర్ ట్వెల్వ్ అంటే త్రీ ఓ క్లాక్ వరకు అసలు ఎందుకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఆపలేదు ఎట్ ది సేమ్ టైం పబ్ని ఏమైనా సీజ్ చేశారా ఇప్పటి వరకు క్లూజ్ బృందాలు రాడిసన్ హోటల్కి చేరుకొని ఈ పబ్ ముఖద్వారం ద్వారా ఎవరు వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అన్ని సేకరించి వాటిని ఇప్పటికైతే టెంపరీగా సీజ్ చేశారు ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా పూర్తిగా కలెక్ట్ చేసుకొని ఎప్పటి నుంచి ఈ యొక్క పబ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ముగుస్తుంది ఇచ్చినటువంటి పర్మిషన్కి మించి వీళ్ళు ఏమైనా రన్ చేస్తున్నారా ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేసి ఉల్లంఘనకు పాడుపడుతూ ఇంకా ఎక్స్ట్రాగా వీలు ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా డ్రగ్స్ కేంద్రంగా ఇక్కడ రోజు జరుగుతుందా వీకెండ్లో మాత్రమే ఈ డ్రగ్స్ తీసుకొచ్చారా పోలీసులకు సమాచారం ఎవరిచ్చారు పోలీసులు అక్కడ వెళ్ళి డెకాయ్ ఆపరేషన్ చేయడానికి గల ఏంది ముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తులు ఎవరు ఇంటర్నల్ డిస్ప్యూట్స్తో ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చారా పోలీసులే ఆ సిఐని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ డ్రగ్స్ నాటకాన్ని ముందేసి వీళ్ళందరినీ నిందితులుగా తేల్చి పోలీసులను అక్కడి నుంచి కొట్టేసే ప్రయత్నం చేస్తారు వీటన్నిటిపై కూడా ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సాధారణంగా హైదరాబాద్లో హైదరాబాద్ చివారు ప్రాంతాల్లో పన్నెండు గంటల తర్వాత ఏ ఒక్క పబ్ నడవకూడదు కూడా గతంలో ఉన్నటువంటి సిపి అంజని కుమార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిపి సివి ఆనంద్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు కానీ పన్నెండుకు మించి ఒకటి రెండు మూడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం ఆరు ఏడు గంటల వరకు కూడా పబ్ రన్ అవుతూనే ఉంది పోలీసులే దగ్గరుండి వాటికి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి కొన్ని సందర్భాలు కూడా బయటపడ్డాయి మాదాపూర్లో ప్రిజం పబ్బు కావచ్చు ఇంకా జూబ్లీ హిల్స్ బంజారాయలతో ఉన్నటువంటి పబ్బులన్నీ కూడా ఉదయం ఏడు గంటల వరకు రన్ అవుతూనే ఉంటాయి పోలీసులే దగ్గరుండి వాటికి సెక్యూరిటీ ఇస్తారు ఎవరైనా వస్తే వాళ్ళని ముందుగానే అలర్ట్ చేసి వాళ్ళే క్లోజ్ చేపిస్తారు ఇదంతా తతంగం పోలీసులు ప్రభుత్వం ఈ పబ్బు ఓనర్స్ ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇది జనాలందరూ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది ఎవరిని ఎవరు ఇరికించడానికి ఈ డెకాయ్ ఆపరేషన్తో పోలీసులు అక్కడ వెళ్ళి వారిని అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ వాళ్ళ పేర్లు లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి వారిని పంపించి ఎఫ్ఐఆర్లో వాళ్ళు పేర్లు పెట్టకుండా వాళ్ళని వదిలేసి అమాయకులని బలి చేసి అమాయకులే దీంట్లో ఉన్నారు వీళ్ళు నిరుపేదలు నార్మల్ పర్సన్స్ బడాబాబులు కాదని చెప్పి మళ్ళీ తిరిగి తో అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా స్కెచ్ నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పన్నెండు గంటలకు మించి నడుస్తున్నటువంటి పబ్బు అన్నిటిపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాస్ అంటే కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేసే విధానాలు కల్పించాలంటూ కూడా గతంలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఎవరు ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడము ఇష్టానుసారంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోవడము తాగి తందనాలు ఆడము రోడ్డుపైన యాక్సిడెంట్లకు గురవ్వడము రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళల పట్ల వెక్కిలి చేష్టలు వేయడము ఇవన్నీ కూడా హైదరాబాద్ కల్చర్ పూర్తిగా మారిపోతుంది మొత్తం చెడుకు అడిక్ట్ అవుతున్నారని తెలిసినప్పటికీ పోలీసులు ప్రభుత్వం ఎందుకు వీటిపైన సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మాత్రం ఇంకా అర్థం కాలేనటువంటి పరిస్థితి ఓకే రవితేజ ఈరోజు మార్నింగ్ నుంచి అన్ని ఛానల్స్ లో ఇది బ్రేకింగ్ నడుస్తుంది కదా సో అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి దీనిపై ఏమన్నా అసలు రెస్పాన్స్ వచ్చిందా ఎవరైనా ఒక్కలైనా మాట్లాడారు అసలు ఈ ఇష్యూ పైన ఇప్పటి వరకు పోలీసులు ఈ పప్పైన రైడ్ చేశాము ఇలాంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి దీంట్లో ఇంతమంది ఉన్నారు ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారంటూ కూడా ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఒక మీడియా సమావేశం కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు కానీ కేవలం పోలీసుల నుంచి వచ్చింది మాత్రమే నూట నలభై రెండు మంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఇంటి అడ్రస్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవి మాత్రమే మెన్షన్ చేస్తారు ఒక కేసు జరిగితే వితిన్ ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామంటూ బంగారు బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద సంచలనమైనటువంటి కేసు వెలుగులోకి వస్తే నూట నలభై రెండు మంది పట్టుబడితే వారికి సంబంధించి ఏం జరిగింది ఏమైంది ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇనంత వరకు కూడా నూట నలభై రెండు మంది వ్యక్తులు డ్రగ్స్ సేకరించారనే ఒక ప్రచారమే జరుగుతుంది ఎవరు సేకరించారు మోతాదు సేకరించారు ఎప్పటి నుంచి దీంట్లో అమాయకులు ఎవరు నిందితులు ఎవరు అనే దానిపై కూడా ఈ క్లారిటీ ఇక ఇదే డ్రగ్స్ కేసుకి సంబంధించి నిహారికపై వాళ్ళ నాన్న నాగబాబు మాట్లాడారు ఆ బైక్ చూద్దాం ఇప్పుడు గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్ ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ గత రాత్రి ఇక ఇదే సంబంధించి హేమ తన కూడా బయటకు వచ్చిందని చెప్పి మీడియా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి దీనిపై ఫిర్యాదు చేసింది మా రవితేజ దీని గురించి ఆమెతో మాట్లాడారు ఏం మాట్లాడారు చూద్దాం అనవసరంగా ప్రస్తావిస్తున్నారు లేనిపోని ట్రోలింగ్ చేసి తన కుటుంబాన్ని తనను ఇబ్బంది నటి హేమ ఇంతకుముందు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీ పేరు కూడా దీంతో ప్రముఖంగా వినిపించింది ఉన్నారా లేరా దేనికోసం పోలీస్ స్టేషన్ కి వచ్చారు ఇది మరీ అన్యాయం అండి అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఉన్నారా లేరా తప్ప అది నేను ఎందుకు వచ్చాను నేను లేని కనుక ఒక ఇన్స్పెక్టర్ చెప్పాడు అని చెప్పి ఎన్టీవీ వాళ్ళు చెప్తున్నారు అందుకే ఆ ఇన్స్పెక్టర్ ఎవరు అడగడానికి వచ్చాను అర్థమైంది కదా నేను ఇంత ధైర్యంగా ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతున్నానంటే కబడ్డీ ఎలా ఉంటుంది అసలు మీడియా వాళ్ళు తప్పు కదండి మా లైఫ్లతో ఆడుకోకూడదు కదా అట్లా ఎట్లా ఆడుకుంటారు మొత్తం న్యూస్ విన్న తర్వాత నిజమైతే వేయాలి అసలు ఇక్కడ నటి హేమ ఎవరూ దొరకలేదు అసలు అది రాంగ్ న్యూస్ అట్లా ఎట్లా వేస్తారు కంప్లైంట్ ఫైల్ చేశాను ఎన్టీవీలో ఎక్కడైతే నా పేరు బదలమైందో అక్కడే నాకు సారీ చెప్పిస్తూ స్క్రోలింగ్ వేయమని చెప్పాను న్యూస్ లో చెప్పమని చెప్పాను ఛానల్ వాళ్ళందరూ నాకు అందరూ ఫ్రెండ్సే అందరూ నా వాళ్ళే సో నా వాళ్ళ మీద నాకు ఎలాంటి ఇది ఉండదు మరి నేను ఇక్కడ నుంచి ఈ ఈరోజు మీ అందరి ముందు ఏడి రాంగ్ న్యూసే కదా సో మా మీద ఎందుకు సినిమా వాళ్ళంటేనే ఎందుకు బురద జల్లాలి అది నాలాంటి దాని మీద నేను మామూలుగా ఎవడన్నా రాంగ్ అంటేనే వాడి ఇంటికెళ్ళి కొట్టొచ్చేస్తాను అలాంటిది నా మీద వేయడం ఏంటి వీళ్ళు పని పట్టాలేస్ లో నిజంగా సినిమా వాళ్ళు ఎక్కువ మంది ఎవరు తీసుకోవట్లేదండి పోయినసారి పోయిన సార్ వచ్చిన తర్వాత అందరూ తగ్గిపోయారు మీరు చెప్పండి ఇప్పుడు కూడా రాత్రి నూట యాభై మంది దొరికితే దాంట్లో ఒకళ్ళిద్దరే మా సినిమా వాళ్ళు కనిపించారు నూట యాభై మంది బయట వాళ్ళే కదా ఎందుకు సినిమా వాళ్ళని హైలైట్ చేస్తారు సినిమా వాళ్ళు కాదు బయట వాళ్ళు కాదు అడుక్కునేవాడు కాదు మంచివాడు కాదు ఎవడు డ్రగ్స్ తీసుకున్నా తప్పే వాణి లాగబెట్టి పీకాల్సిందే అరెస్ట్ చేయాల్సిందే ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా హైదరాబాద్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సినీ నటిగా మీరు ఏ రకమైనటువంటి అవేర్నెస్ తీసుకొస్తే జనాల్లో ఒక అవగాహన పుడుతుంది లేదండి ఆల్రెడీ చాలా అవేర్నెస్ వచ్చేసిందండి జనాలకి ఇప్పుడు చాలా మంది తక్కువైపోయారు మీకు క్లబ్బుల్లో పబ్బుల్లో ఇదివరకు కొంతమంది ఫిల్మాలు కనిపించేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువైపోయారు కదా సో వాళ్ళు భయపడుతున్నారు మీ అందరికీ వాళ్ళు తీసుకోవడం మానేస్తున్నారు ఎక్కడో ఒకటి రెండు ఆరా వాడు ఏ డిప్రెషన్లో ఉన్నారో దేంట్లో ఉన్నారో వాళ్ళ కారణాలు వాళ్ళకుంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి వాడు ఏదో చెప్తాడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశం డ్రగ్స్ ఎవరు తీసుకున్నా తప్పే థ్యాంక్ యూ మొత్తానికి డ్రగ్స్ ఎవరు తీసుకున్నా తప్పేనంటూ తమ ఇండస్ట్రీకి చెందినటువంటి వారు ఎవరు రాత్రి పట్టుబడలేదని పట్టుబడ్డది ఒక్కరు ఇద్దరు అయితే మొత్తం ఇండస్ట్రీనే తప్పుగా చూపెడుతున్నారనేది మాత్రం సినీ నటి ఆవేదన తను లేనప్పటికీ తన పేరుని అనవసరంగా టీవీలలో కథనాలలో వేస్తున్నారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ బంజరాయిల్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఒక ఫిర్యాదు చేయడం జరిగింది కెమెరా పర్సన్ శివాతో రవితేజ